చూడా, గొడుగులు వేపారమా అని తేలిక తీసుకురేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను, అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. సూపరాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసే. ఇదేవిడండి బాబు, అటు చూడబోయా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా? ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపిస్తాడేటి? అందులో ఎదుగుతాం బాబా. చాలా బాగున్నా. చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంత అండి, 100? 100నా? అంతేనండి. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. ఎలాగైనా చెకింగ్ చేసుకోండి. అలాగే చేసుకోండి. అరుస్తావేంటయ్యా, చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? జాగ్రత్తవేంటి, చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలాగ కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్క్, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక చోటి గడుగులు. నాన్న పట్నం నుంచి మాలక్ష్యం వచ్చింది. పట్నం నుంచి మాలక్ష్యం వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వం గారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కాలం. ఎవరో బాగా బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శాబాస్గా ఉన్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటి అసలు ఆడు ఊసే నా దగ్గర వచ్చొద్దు. లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంప గోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడ రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేవో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేత, రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు గాని, చెల్లెం వచ్చింది కదా, నువ్వెళ్ళి పూరిల సంగతి చూడు. యారా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా? యువతల పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలేవాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరు చేస్తామండి మర్యాదలు? సర్లేండి, మర్యాదలు లేవుంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఇవాళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మర్రి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా. అక్కడికాయన దొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కసాయవాళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. వాసన వెదంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు దాన్ని తిడతావు?
దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకే వన్న తాడిపోసుకుంటా? నీద్దరం చేసే పని ఒక్కడే చేస్తాడు. మా నన్నాళ్ళు గురించి తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురానికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తాను బిడ్డకి ఎంత తక్కువ లేదు. భద్రాచలం, ఒరే భద్రాచలం, రేరా, అన్నం మీద అలిగేళ్ళని ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు, ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం తెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలోనూ మా అమ్మమై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లెయ్య చూస్తున్నావు? అతను వాడా? వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి బోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే ఆశ చెప్పేంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే. వాడు గెలుద్దామనే. వీడికి మ్యాచ్ ఎక్కువ, మోత తక్కువ, వాడికి కండ ఎక్కువ, కార్యం తక్కువ. దొందు దొందు మా రోజుల్లో అయితేరా. నువ్వా? పాతికి ఇస్తావా? పాతికేంటి? పావలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా? అదే. నిన్ను చంపేస్తాంట్రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చే బావా, పిచ్చే బావా. ఏడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. ఏంటి దోస్తు చూస్తున్నా? మా బాబాయ్ గెళ్ళడం నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలిమిలా మేసుకుంటున్నాడే, అతనే మా బాబాయ్. ఆ బండపాయ, అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజు బెంక్లో ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయే గెలుస్తాడు. లేదు, మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయే గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా? మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఏ ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో, ఇలా కూడా దండం పెట్టుకుంటారా? నీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు. సరే, మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే.